నవంబర్ 25 మీ పుట్టినరోజా. ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ భూ ప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది, దాన్ని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకిష్టమైన వారితో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాము. అందులో భాగంగానే మన బంధువులు స్నేహితులు పుట్టినరోజు వేడుకల్లో మనం కూడా పాలు పంచుకుంటాము. ఇక వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టినరోజు జరుపుకుంటున్నారా అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకుంటుంది. అయితే చిత్రం ఏంటంటే, ఈరోజు మీతో పాటు చాలామంది ప్రముఖులు కూడా పుట్టారు. వాళ్ళు ఎవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు మీరెంతో గర్వపడతారు. మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. ముప్పలనేని శివ తెలుగు సినిమా దర్శకుడు. నేడు ఆయన పుట్టినరోజు నవంబర్ 25 1968 నర్సాయపాలెం బాపట్లలో జన్మించారు. శివ ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా ఏ కోదండరామిరెడ్డి, ముత్యాల సుబ్బయ్య, పరుచూరి సోదరుల దగ్గర పనిచేశారు. ఆ తర్వాత 94 కృష్ణతో కలిసి ఘరానా అల్లుడు అనే సినిమాతో దర్శకుడిగా మారారు. తర్వాత 95 వచ్చిన తాజ్ మహల్ సినిమాతో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత కోరుకున్న ప్రియుడు, ప్రియా ఓ ప్రియా, శుభలేఖలు, స్పీడ్ డాన్సర్, రాజా, మా పెళ్లికి రండి, పోస్ట్ మ్యాన్, అమ్మాయి కోసం, నీ ప్రేమకై, సందడే సందడి లాంటి సినిమాలను తీశారు. తాగుబోతు రమేష్. ఇతను నిజంగానే తాగి నటిస్తున్నాడా అని ప్రేక్షకులు చాలాసార్లు ఆశ్చర్యపోయారు. అంతగా తన నటనతో ఆకట్టుకున్న నటుడు తాగుబోతు రమేష్. ఈరోజు ఆయన పుట్టినరోజు. 2006 అక్కినేని యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్సు చేసి రమేష్ నటుడిగా తొలిసారి జగడం అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసిన రమేష్కు కృష్ణవంశీ మహాత్మలో కూడా నటించాడు. కానీ అలా మొదలైంది అనే సినిమాలో తాగుబోతుగా అద్భుతమైన నటనకు మంచి పేరు వచ్చి పాపులర్ అయిపోయాడు. తన డైలాగ్ డెలివరీ, కామెడీ పంచ్లతో రమేష్ ప్రేక్షకులను బాగా నవ్విస్తాడు. ఇప్పటి వరకు తన కెరియర్లో దాదాపు 65 సినిమాల్లో నటించిన రమేష్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాకు ఉత్తమ కమెడియన్గా నంది అవార్డును అందుకున్నాడు. రాఖీ సావంత్ తన సెక్సీ డ్యాన్స్లతో కుర్రకారు మత్తులు పోగొట్టిన ఈ బాలీవుడ్ నటి పుట్టినరోజు నేడు. 2003 చురాలి ఏ హే తుమ్మే అనే పాటలో మెరిసి ఆకట్టుకున్న రాఖీకి ఆ తరువాత బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేష్మియా మ్యూజిక్ చేసిన మెహబత్ హై మిర్చి అనే సాంగ్తో బ్రేక్ వచ్చింది. 2005 వచ్చిన పరదేశి అనే సాంగ్లో కనిపించింది. రాఖీ 2006 హిందీ బిగ్ బాస్ షోలో పాల్గొంది. నాచ్ బలియే అనే డాన్స్ ప్రోగ్రాంలో పాల్గొని ఫస్ట్ రన్నర్అప్గా నిలిచింది. రాఖీకి స్వయంవర్ అనే షో ద్వారా తనకు వరుడు కావాలంటూ ఆ షోలో పాల్గొని సంచలనం సృష్టించింది. అయితే షోలో గెలిచిన ఏలేష్ పర్వజాలను ముందు పెళ్లి చేసుకుని ఆ తర్వాత డబ్బు కోసమే తాను షో పెట్టి అతన్ని పెళ్లి చేసుకున్నా అని చెప్పి వార్తల్లో నిలిచింది. 2014 రాష్ట్రీయ ఆమ్ పార్టీ పెట్టి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసింది రాఖీ. ఏం చేసినా ఒక సంచలమే. ప్రతిసారి ఏదో ఒక వివాదంలో ఉండే రాఖీ తన క్లిరో దాదాపు 30 హిందీ సినిమాల్లో నటించింది. రూపా గంగూలీ ప్రముఖ భారతీయ సినీ నటి, రాజకీయ నాయకురాలు. నేడు ఆవిడ పుట్టినరోజు. 1988 వచ్చిన మహాభారత్ అనే టీవీ సీరియల్లో ద్రౌపదిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రూపా 25 నవంబర్ 1966 వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో జన్మించారు. రూపా గంగూలీ 1986 దూరదర్శన్ ఛానల్లో నిరుపమ అనే సీరియల్లో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత 87 వచ్చిన టీవీ సీరియల్ ముక్తబంధాతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. రూపా గంగూలీ కెరియర్లో బెంగాలీ దిగ్గజ దర్శకులు మృణల్ సేన్, అపర్ణా సేత్, గౌతమ్ ఘోష్, రాతు పర్ణో ఘోష్ లాంటి దర్శకులతో కలిసి పనిచేసింది. రూపా గంగూలీ తన కెరియర్లో బెంగాలీ, హిందీ భాషలతో కలిపి మొత్తం 90 పైగా సినిమాల్లో 35 సీరియల్స్లో నటించింది. ఆమె తన కెరియర్లో ఒక నేషనల్ అవార్డుతో పాటు ఎన్నో అవార్డ్స్ను గెలుచుకున్నారు. 2015 ఆవిడ బీజేపీలో చేరి 2016 రాజ్యసభకు నామినేట్ అయింది. విద్యాప్రదీప్ ప్రముఖ తమిళ నటి. నేడు ఆవిడ పుట్టినరోజు. విద్యాప్రదీప్ 25 నవంబర్ 1995 జన్మించారు. విద్యా చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకుంది. ఆ తర్వాత మోడల్గా తన కెరియర్ మొదలుపెట్టి పలు టీవీ యాడ్స్లో నటించింది. తర్వాత 2010 అవల్ పేయర్ తిమ్జరాసి అనే సినిమాలో తమిళ ఇండస్ట్రీలో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత విరుత్తలి సినిమాతో హీరోయిన్గా మారింది. విద్య తమిళ్లో శైవం,
అది బార్, పసంగట్టు, ఆచమింద్రి, తాడిం సినిమాల్లో నటించింది. జులాన్ గోస్వామి. జులాన్ గోస్వామి ప్రముఖ ఇండియన్ ఉమెన్ క్రికెటర్. ఈరోజు పుట్టినరోజు. గోస్వామి 25 నవంబర్ 1982 వెస్ట్ బెంగాల్లోని జన్మించారు. తనకు 15 ఏళ్లు ఉన్నప్పుడే గోస్వామి క్రికెట్ ఆడడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కోల్కతాలో క్రికెట్ కోచింగ్ తీసుకున్న గోస్వామి 19 ఏళ్లకే 2002 ఇంగ్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టింది. తన కెరియర్లో మొత్తం 182 వన్డే మ్యాచ్లు ఆడి 1076 పరుగులు చేసింది. 225 వికెట్స్ తీసుకుంది. గోస్వామి తన కెరియర్లో మొత్తం 10 టెస్ట్ మ్యాచ్లు ఆడి 283 పరుగులు చేసింది, 40 వికెట్స్ తీసుకుంది. అలాగే 68 టీ20 మ్యాచ్లు ఆడి 405 పరుగులు చేసింది. గోస్వామి ఉమెన్స్ వన్డే క్రికెట్లో అత్యధిక వికెట్స్ తీసుకున్న బౌలర్. ఈవిడకు 2007 ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. అలాగే 2010 వచ్చిన అర్జున అవార్డు, 2012 పద్మశ్రీ అవార్డులు కూడా వచ్చాయి. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.